హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. క్రికెట్లో ఎప్పుడూ ఆల్రౌండర్లకు చాలా డిమాండ్ ఉంటుందనే విషయం తెలుస్తుంది. అయితే మన భారత జట్టులో ప్రస్తుతం మంచి ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత నుండి పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఈ మధ్య జట్టులో అతను స్థానం కోల్పోగా దానిని యువ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ భర్తీ చేస్తున్నారు. అయితే తాజాగా షార్దుల్పై భారత మాజీ క్రికెటర్ ప్రసిద్ధ కమెంటేటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా నుంచి భారత జట్టు ఆశించిన దాన్ని షార్దుల్ ఠాకూర్ నెరవేరుస్తున్నాడని అన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో షార్దుల్ ఠాకూర్ 7 వికెట్లతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్లోనూ విలువైన పరుగులు చేశారు. ఈ క్రమంలోనే షార్దుల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ను చోప్రా హార్దిక్ పాండ్యాతో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చోప్రా మాట్లాడుతూ, బ్యాటింగ్లో హార్దిక్తో షార్దుల్ను పోల్చలేం, కానీ బౌలింగ్లో మాత్రం షార్దుల్ ఆశించిన దానికంటే అధికంగా రాణిస్తున్నాడని ఆయన కొనియాడారు. షార్దుల్ బ్యాట్తో మరపు ఇన్నింగ్స్ ఆడటం చూశామని చెప్పిన చోప్రా, బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపితే అతని నుండి భారీ ఇన్నింగ్స్ చూడవచ్చని చెప్పారు. షార్దుల్ రూపంలో టీమిండియాకు అసలైన బౌలింగ్ ఆల్రౌండర్ లభించాడని తెలిపారు. అయితే తను బాగా ఆడుతున్నాను కదా అని భారీ అంచనాలతో ఒత్తిడి పెంచుతని చెప్పారు. ఇక సౌత్ ఆఫ్రికాతో షార్దుల్ చేసిన పరుగులు చాలా విలువైనవని, అతను ఆ పరుగులు చేయకపోతే సవారీల ముందు లక్ష్యం మరింత తక్కువగా ఉండేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. అయితే ఏదేమైనా బ్యాటింగ్లో టీమిండియా కొంత వెనుకబడటంతో ఈ రెండు టెస్టుల్లో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.